Hey guys, welcome back to our channel. Friends, Pardeep Narwal. మన ఇండియన్ కబడ్డీ టీమ్ కి దొరికిన ఒక ఆణిముత్యం. ప్రదీప్ నర్వాల్ పేరు తెలియని కబడ్డీ ఫ్యాన్స్ అంటూ ఎవరు ఉండరు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రదీప్ నర్వాల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. నేను చెప్పే ఫ్యాక్ట్స్ లో కొన్ని ఫ్యాక్ట్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, అయినా సరే మీకు బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్ బిగిన్ ద షో. నెంబర్ 1, ప్రదీప్ నర్వాల్ 1997 ఫిబ్రవరి 16న హర్యానా స్టేట్ లోని సోనిపత్ లో జన్మించాడు. ప్రదీప్ నర్వాల్ వాళ్ళ విలేజ్ లో అందరూ కబడ్డీ ఆడతారు. అయితే ప్రదీప్ నర్వాల్ కి చిన్నప్పటి నుంచి కబడ్డీ ఆడడం అంటే ఇష్టం ఉండేది కాదంట. ప్రదీప్ నర్వాల్ దెబ్బలు తగులుతాయని కబడ్డీ ఆడడానికి ఇష్టపడేవాడు కాదంట. అయితే ప్రదీప్ నర్వాల్ వాళ్ళ పేరెంట్స్ ప్రదీప్ నర్వాల్ ను బలవంతంగా కబడ్డీ ఆడడానికి పంపించేవాళ్ళంట. ఎందుకంటే ప్రదీప్ నర్వాల్ వాళ్ళ ఊరిలో ఏ పని వచ్చినా రాకపోయినా ఎవరూ పట్టించుకోరు, కానీ కబడ్డీ ఆడడం రాకపోతే చిన్నచూపుగా చూస్తారంట. అందుకని ప్రదీప్ వాళ్ళ పేరెంట్స్ ప్రదీప్ నర్వాల్ కు బలవంతంగా కబడ్డీ నేర్పించారు. ఆ తర్వాత నుంచి ప్రదీప్ నర్వాల్ కు కబడ్డీ మీద ఇంట్రెస్ట్ పెరిగి అకాడమీలో జాయిన్ అయ్యి తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. నెంబర్ 2, ప్రో కబడ్డీ సీజన్ 1 లో ప్రదీప్ నర్వాల్ ను సెలెక్ట్ చేయలేదు. అయితే మంజు చిల్లర్ జోగిందర్ నర్వాల్ ప్రదీప్ నర్వాల్ ను సీజన్ 2 లో బెంగళూరు బుల్స్ తరపున సెలెక్ట్ అవడానికి సాయం చేశారు. నెంబర్ 3, ప్రదీప్ నర్వాల్ సీజన్ 2 లో 6 మ్యాచ్లు ఆడి కేవలం 9 రైట్ పాయింట్లే సాధించాడు. నెంబర్ 4, ప్రదీప్ నర్వాల్ సీజన్ 2 లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, దానితో బెంగళూరు బుల్స్ టీమ్ ప్రదీప్ నర్వాల్ ను ఆప్షన్ లో వదిలేసింది. అప్పుడు పాట్నా పైరస్ టీమ్ సీజన్ 3 లో ప్రదీప్ నర్వాల్ ను ఆప్షన్ లో కొనుగోలు చేసింది. నెంబర్ 5, ప్రదీప్ నర్వాల్ తన ఫస్ట్ సూపర్ 10 ను సీజన్ 3 లో పునేరి పైటన్స్ కి అగెనిస్ట్ గా సాధించాడు. నెంబర్ 6, సీజన్ 3 లో ప్రదీప్ నర్వాల్ డుప్కీ స్కిల్స్ తో విజృంభించాడు. సెమీఫైనల్స్ వరకు బాగా ఆడి పాట్నా పైరస్ టీమ్ ని ఫైనల్స్ కి చేరడానికి కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రదీప్ నర్వాల్ ఇంజురీ కారణంగా సీజన్ 3 ఫైనల్ మ్యాచ్ ను ఆడలేదు. నెంబర్ 7, సీజన్ 4 లో ప్రదీప్ నర్వాల్ యుముంబాతో జరిగిన ఒక మ్యాచ్ లో 18 రైట్ పాయింట్స్ సాధించాడు. ఆ టైంలో ఏ రైడర్ కూడా 15 పాయింట్లకు మించి క్రాస్ చేయలేదు. ఫస్ట్ టైం ప్రదీప్ నర్వాల్ 15 రైట్ పాయింట్స్ ని క్రాస్ చేసిన ఫస్ట్ రైడర్ గా నిలిచాడు. నెంబర్ 8, సీజన్ 5 లో ప్రదీప్ నర్వాల్ వరుసగా 8 మ్యాచ్లు ఆడి 8 సూపర్ 10 సాధించాడు. నెంబర్ 9, ప్రదీప్ నర్వాల్ తన రైడింగ్ స్కిల్స్ తో పాట్నా పైరెట్స్ టీమ్ ను 3 times పీకేఎల్ టైటిల్ విన్ అవటానికి కీలక పాత్ర పోషించాడు. సీజన్ 3 లో ప్రదీప్ నర్వాల్ 121 రైట్ పాయింట్స్ సాధించి పీకేఎల్ టైటిల్ ని విన్ అవడానికి కీలక పాత్ర పోషించాడు. తర్వాత సీజన్ 4 లో 133 రైట్ పాయింట్స్ సాధించి పీకేఎల్ టైటిల్ ని విన్ అవడానికి కీలక పాత్ర పోషించాడు. మళ్ళీ సీజన్ 5 లో 369 రైట్ పాయింట్స్ సాధించి 3rd time పాట్నా పైరెట్స్ టీమ్ పీకేఎల్ టైటిల్ ను విన్ అవడానికి కీలక పాత్ర పోషించాడు. నెంబర్ 10, ప్రదీప్ నర్వాల్ చాలా రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు. సీజన్ 3 అండ్ సీజన్ 5 లో టాప్ రైడర్ గా నిలిచాడు. హర్యానా స్టీలర్స్ తో జరిగిన ఒక మ్యాచ్ లో ప్రదీప్ నర్వాల్ 34 రైట్ పాయింట్ సాధించాడు. ఒకే మ్యాచ్ లో 34 రైట్ పాయింట్ సాధించిన రైడర్ గా సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. మళ్ళీ అదే మ్యాచ్ లో ఒకే ఒక రైడ్ లో 8 పాయింట్ సాధించాడు. ఒక రైడ్ లో 8 పాయింట్ సాధించిన ఫస్ట్ ప్లేయర్ గా ప్రదీప్ నర్వాల్ నిలిచాడు. అలాగే సీజన్ 5 లో మోస్ట్ సూపర్ రైట్ సాధించాడు. సీజన్ 4 అండ్ సీజన్ 5 లో వివో ప్రోకాబడి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పుడు ప్రదీప్ నర్వాల్ 1300కి పైగా రైట్ పాయింట్ సాధించి పీకేఎల్ లో టాప్ రైడర్ గా నిలిచాడు. నెంబర్ 11, సీజన్ 8 లో కొన్ని రీజన్స్ వల్ల పాట్నా పైరెట్స్ టీమ్ ప్రదీప్ నర్వాల్ ను ఆప్షన్ లోకి వదిలేసింది. ఆ ఆప్షన్ లో యూపీయోధ టీమ్ ప్రదీప్ నర్వాల్ ను 1.65 కోట్ల పెట్టి కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఆప్షన్ లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్లేయర్ ప్రదీప్ నర్వాల్ నే. నెంబర్ 12, ప్రదీప్ నర్వాల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2016 కబడ్డీ వరల్డ్ కప్ లో 47 రైట్ పాయింట్స్ సాధించాడు. 2017 ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ అండ్ కబడ్డీ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్, 2018 కబడ్డీ మాస్టర్స్ దుబాయ్ లో గోల్డ్ మెడల్, 2018 కబడ్డీ ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించి చాలా రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ప్రదీప్ నర్వాల్ నర్వాల్స్ కబడ్డీ అకాడమీ అని ఒక అకాడమీని స్టార్ట్ చేశాడు. చాలా మంది ప్లేయర్స్ కి మంచి శిక్షణ ఇస్తున్నాడు. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.